ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వృత్తిరీత్యా అతను గణిత ఉపాధ్యాయుడు. సూత్రప్రాయంగా లెక్కల చిక్కుల్ని విడమర్చి విద్యార్థులకు చెప్పే ఆ మాస్టారు అంతే చందోబద్ధంగా ఆసువుగా ఆటవేలని పద్యాల్ని అల్లి వారి ఊరి ఇలవేల్పైన ఆ రాముడికే అంకితమిస్తూ ఒక సంపుటిని కూడా వెలువరించిండ్రు. సాధారణంగా రచనా వ్యాసంగం సాహిత్యం అంటే తెలుగు భాషతో సంబంధం ఉన్నవాళ్లే ఈ వైపు ఉంటారనేది సాధారణమైన అభిప్రాయం. కానీ లెక్కల మాస్టారే అయినా చందోబద్ధంగా ఇటు ఆటవేలది, ముఖ్యంగా పద్యరచనలో రాణిస్తున్న ఆ ఉపాధ్యాయుడు మరెవరో కాదు ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలం సొనాల గ్రామానికి చెందిన గొల్లపల్లి రమేష్ బాబు. మరి వారి వృత్తి ఉపాధ్యాయ వృత్తి, అటు వృత్తి ఇటు ప్రవృత్తి, ఈ రెండిట్లోనూ రాణిస్తున్న వారి అనుభవాల్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం రమేష్ బాబు గారు. నమస్కారం సార్. అయితే ముందుగా మీ వృత్తి గురించి మాట్లాడుకుందాం, మీ ఉద్యోగ జీవితాన్ని గురించి. ఎంతకాలంగా మీరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు, మీ ప్రత్యేకతలు ఈ ఉద్యోగానికి సంబంధించి, మీ విషయం గురించి? మీరు ఇంతకుముందే మనం గణిత ఉపాధ్యాయుడు అని చెప్పుకున్నాం కదా, ఎక్కడెక్కడ పనిచేసారు, అసలు ఎప్పుడు ఉద్యోగంలో చేరిండ్రు, ఎట్లా సాగుతుంది మీ ఉద్యోగ యానం? గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 1998లో మొట్టమొదటిగా నియామకం పొందాను. ఆసిఫాబాద్ మండలంలో పనిచేశాను. తదుపరి బజారత్నూర్ మండలానికి బదిలీపై వచ్చి ఇక్కడే పనిచేస్తున్నాను. ప్రస్తుతం బజారత్నూర్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఈ ఉద్యోగానికి రాకముందు మీ బాల్యం, అంటే మీ స్వస్థలం సొనాల అని ఇంతకుముందు చెప్పుకున్నాం, అయితే మీ బాల్యం ఎట్లా గడిచింది, మీ విద్యాభ్యాసానికి సంబంధించిన అనుభవాలని ఒకసారి పంచుకుంటారు, నెంబర్ వేసుకుంటారు? నేను ఇక్కడే సొనాల వాసిని. సొనాలైన ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత ఉన్నత పాఠశాల విద్య కోసమే ఆదిలాబాద్కు వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్ను నిర్మల్లో చేరడం, టీటీసీని ఆదిలాబాద్లో చేయడం, తదుపరి ఉద్యోగంలో నియామకం కావడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఈ గణితాన్ని ఎంపిక చేసుకున్నారు కదా, మరి ఆ సబ్జెక్టు పట్ల అంత ఆసక్తి కలగడానికి కారణం ఏంటి? సరే, గణితం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏ విషయాలైనా రాణించగలుగుతాడు అనేటటువంటిది నా నమ్మకం. అంటే గణితం అన్నిటికంటే ఘనమైనటువంటి సబ్జెక్ట్ అనేటటువంటి ఆలోచన. కాబట్టి మనకు ఉపాధిని కల్పించాలన్నా, భవిష్యత్తుని ఇవ్వాలన్నా గణితం అనేటటువంటిది అవసరం అనే ఉద్దేశంతో నేను గణితం విషయం పట్ల ఎక్కువగా ఆసక్తి కనపరిచాను. గణిత ఉపాధ్యాయునిగా పనిచేయాలనుకున్నాను, గణిత ఉపాధ్యాయునిగా నియామకం పొందాను. గణితం నా జీవితానికి వెలుగునిచ్చిన అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్. గణితం ద్వారానే నా ఈ జీవితం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ గణితం అంటే సాధారణంగా కొన్ని విషయాల పట్ల విద్యార్థులు కొంత ఇబ్బందిగా, అంటే అవి చాలా కష్టతరమైనవి అని చెప్పి భావిస్తారు. అందులో ఈ ఇంగ్లీష్తో పాటు గణితం కూడా ఒకటి. అయితే వాళ్లకు ఆసక్తి కలిగేలా ఏ రకంగా మీరు ఏ వనరుల్ని ఉపయోగించి వాళ్లకు ఆసక్తిని కల్పిస్తారు, వాళ్ళకి బోధిస్తారు, వాటి గురించి చెప్పండి. గణితం అనేటటువంటిది చాలా మంచి సబ్జెక్టు. ఇది స్పైరల్ మెథడ్ ద్వారా నిర్మితమైనటువంటి సబ్జెక్టు. స్పైరల్ మెథడ్ అంటే మనం బుక్ బైండింగ్లో చూస్తుంటాం కదా, తీగ చుట్టాలుకున్నట్లుగా. చిన్నప్పటి నుంచి మనం కొన్ని గణితం పట్ల ఆసక్తిని కనపరిస్తే అవే తదుపరి కొంచెం కొంచెం స్థాయిని పెంచుకుంటూ వెళ్తాయి. కాబట్టి మనం గణితం పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తే మనకు అది చాలా సులభంగా అనిపిస్తుంది. ఎవరైతే గణితాన్ని నేర్చుకుంటారో, కొంత నేర్చుకున్న తర్వాత వాళ్ళకు గణితమే ఎక్కువ ఇంట్రెస్ట్ని ఇస్తుంది. తర్వాత గణితం అంటే భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. నేను పిల్లలకు కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా, తర్వాత కవితల ద్వారా కూడా గణితాన్ని చెప్పేసేసి, సూత్రాలని నేర్పించేసేసి పిల్లలకు లెక్కలు చెప్తాము. సులభమైనటువంటి పద్ధతిలో లెక్కలు చెప్పుకుంటూ ఈ గణితాన్ని పిల్లలకు ఆసక్తి కనపరిచే రకంగా చూస్తున్నాం. నా శిష్యులు కూడా ఇప్పుడు చాలామంది ఉన్నత స్థాయిలో గణితం నేర్చుకోవడం వల్లనే ఉన్నారని చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాను. సాధారణంగా ఏ విషయమైనా బోధించేటప్పుడు కొన్ని రకాల ఉపకరణాలని ఉపయోగించి వాటి ద్వారా పిల్లలకు ఆసక్తిని పెంపొందించే రకంగా, ఆసక్తి కలిగించే రీతిలో బోధిస్తారు కదా. మీరు ఆటపాటల్ని, కవితల్ని కూడా ఎంచుకున్నారు కదా, ఎట్లా ఈ లెక్కలకు కవితలకు ఎట్లా పొంతన కుదిర్చిండ్రు? లెక్కలు అనేటటువంటివి ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సూత్రప్రాయంగా ఉన్నటువంటి అంశాలు. అయితే వీటిని అన్నిటినీ గుర్తుంచుకోవడం అనంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ సూత్రాలన్నిటిను ఒక పాట రూపంలో కానీ, పద్య రూపంలో కానీ తెలుసుకున్నట్లయితే, లేదా ఒక మనం ఒక ప్రత్యేకమైనటువంటి దానికి కోడింగ్ చేసేసుకొని, ఒక ప్రోగ్రాంలా చేసేసేసుకొని మనం తెలుసుకున్నట్లయితే వీటిని గుర్తుంచుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. అట్లాంటి ద్వారా నేర్చుకోవడం ద్వారా పిల్లలు కూడా ఎప్పుడు వాటిని గుర్తుంచుకుంటారు, మర్చిపోవడానికి అవకాశం కూడా ఉండదు. అయితే ఇప్పుడు గత 26 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే పిల్లల సామర్థ్యం, విద్యార్థుల సామర్థ్యాలు అయితేనేమి, నైపుణ్యాలు అయితేనేమి, ముఖ్యంగా గణిత విషయంలో ఎట్లా ఉన్నాయి? మీరు వివిధ ప్రదేశాల్లో పనిచేసి వచ్చింది కదా, మీ పరిశీలనలు ఎట్లా ఉన్నాయి సామర్థ్యాలు, వాటి మెరుగుకు ఇంకా ఎట్లాంటి కృషి, ఇంకా తోడ్పాటు అవసరం?
పిల్లల సామర్థ్యాలు అయితే చాలా స్థాయిలో పెరిగినాయని చెప్పేసి చెప్పక తప్పదు. గతంలో పోల్చుకుంటే మనకు పిల్లల సామర్థ్యాలు తక్కువగా ఉండేవి. అటు ప్రైవేటు రంగంలోనైతే ఏంటి, ఇటు ఆన్లైన్ విద్య ద్వారా కానీ పిల్లలు అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి గణితం అనే ప్రత్యేకంగా కాదు, ప్రతి విషయంలో కూడా విద్యార్థుల యొక్క సామర్థ్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగానే ఉపాధ్యాయులు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని బోధించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. పిల్లల సామర్థ్యాలు గతంలో కంటే మెరుగుపడ్డాయని చెప్పవచ్చు. ఇది చాలా సంతోషకరం. అయితే ఇప్పుడు మనం మీ ఉద్యోగ జీవితం గురించి, ఉద్యోగ అనుభవాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఒకసారి మీ ప్రవృత్తి వైపు వెళ్దాం. సాధారణంగా సాహిత్యంలో కథ, కవిత, నవల ఇట్లా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. అయితే మీరు ఇందులో పద్యాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా అసలు ఈ పద్యాన్ని ఎంచుకునే కంటే ముందు అసలు ఈ సాహిత్యం వైపు మీ మనసు ఎట్లా మళ్ళింది? నేను తెలుగు మాతృభాష కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి తెలుగు భాష పట్ల నాకు చాలా అభిమానం ఎక్కువ. మాకు చిన్నప్పుడు శ్రీనివాస కుమార్ అనేటటువంటి తెలుగు మేడం ఉండేవారు, ఆమె ప్రభావం నా పైన చాలా పడింది. చిన్నప్పటి నుంచే నేను కవితలు, ఉపన్యాసాలు, వ్యాసాలు రాసేటటువంటి వాడిని. తర్వాత నేను ఉపాధ్యాయుడిగా నియామకం పొందిన తర్వాత కూడా కవితలు రాసేటటువంటి ఆలోచన చేశాను. ఈ మధ్యనే నాకు పరిచయమైనటువంటి శ్రీ సామల రాజవర్ధన్ సార్ కావచ్చు, నేరెళ్ల రంగాచార్య సార్ వారు కావచ్చు, ఇట్లాంటి వారి యొక్క ఆధ్వర్యంలో, వారి మార్గదర్శకంలో పద్యాలు రాయడం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ అంశం పట్ల అయినా ఒక 10-15 నిమిషాల్లో పద్యం రాయగలిగేటటువంటి స్థితికి వచ్చినంటే ఆ గురువులు ఇద్దరు, నేరెళ్ల రంగాచార్య, సామల రాజవర్ధన్ గారి యొక్క ప్రోద్బలమే అని చెప్పి నేను చెప్పక తప్ప. మొదట్లో కొంత కవితలు రాసినప్పటికీ కూడా ఎక్కువగా మీ దృష్టి ఈ పద్యాలపైనే, అంటే పద్యరచనపైనే ఉంది. ముఖ్యంగా ఆట వెలది పద్యాలు ఎక్కువగా ఆసువుగా కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా బడికి వెళ్తున్న వస్తున్న క్రమంలో కూడా ఏదో ఒక ఆలోచన వచ్చిన తడువుగా దాన్ని అక్షర రూపం ఇచ్చి ఒక పద్య రూపంలో మలుస్తారని చెప్పి అంటుంటారు కదా, అసలు ఈ పద్య ప్రక్రియను ఎట్లా ఎంపిక చేసుకున్నారు? మనం సాహితీ చరిత్రను చూసినట్లయితే వచన కవిత్వం చిరకాలంగా నిలవలేదనేది మనం గమనించవచ్చు. పద్యాలు అయితే మనకు సుమతి పద్యాలు కావచ్చు, తర్వాత వేమన పద్యాలు కావచ్చు, తర్వాత భర్తృహరి శతకం కావచ్చు, ఈ రకంగా పద్యాలు ఏవైనా కాళహస్తీశ్వర శతకం కావచ్చు, ఇట్లా పద్యాలు అనేటటువంటివి శాశ్వతంగా నిలిచిపోతాయి కాబట్టి ఈ పద్యరచన వైపే వెళ్ళాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. పద్యాలను రాయడం మొదలుపెట్టాను. ఆట వెలది, తేటగీతి, కందము, సీసము, ఉత్పలమాల, తర్వాత పంచచామరము, మత్త కోకిల, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రక్రియల్లో పద్యాలు రాయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఎలాగో కవితలు కూడా రాసిన అనుభవం ఉంది, పద్యాలు కూడా రాస్తున్నారు, ఇందులో ఏది సులభం ఏది కఠినం అని అడిగినప్పుడు ఎట్లా చెప్తారు? రెండు కూడా ఇష్టం ఉంటే సులభమే సార్. అయితే పద్యం కొంచెం కష్టమని పద్యం రాయని వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే పద్యం ఛందస్సుతో కూడింది కాబట్టి పద్యం కష్టమని అనుకుంటారు. కానీ ఒక ఫ్లోలో వెళ్ళిన తర్వాత ఇది కూడా చాలా సులభమవుతుంది. అయితే వచన కవిత్వానికి పద్యాలకు ఒక తేడా ఏంటంటే వచనం ఏది రాసినా కొంచెం భావంలో తేడా వచ్చినా కానీ భాషలో తప్పు అనిపించదు, కానీ పద్యంలో భాష బాగా ఇంపార్టెంట్. అందులో మనకు ఒక అక్షరం కూడా మార్చిన ఛందస్సులో కానీ యతి స్థానాల్లో కానీ ప్రాస నియమాల్లో కానీ మార్పులు వస్తాయి కాబట్టి పద్యం కొంచెం కష్టమైందనే చెప్పవచ్చు రెండింటిని పోల్చి చూసినప్పుడు. అయితే ఇప్పుడు మీరు గణిత ఉపాధ్యాయుడిగా లెక్కల చిక్కులు ఇవ్వడంలో మీకు మీరు సాటి ఆ సూత్రాలన్నీ మీకు నోట్లోనే ఉంటాయి. అయితే ఈ పద్యాలు అనంటే కొంత ఛందస్సుతో కూడినటువంటిది, మీరే అన్నారు ఇంతకుముందు అందులో కొంత ఏ దోషం ఉన్నా కూడా దాన్ని వెంటనే గుర్తుపట్టచ్చని, అట్లాంటి ఏ లోపం లేకుండా దాని గణ విభజన అయితేనేమి, విభజన అయితేనేమి, లేకపోతే ఈ ఛందస్సులో వాటి ఏతి స్థానాలు ఇవన్నీ వీటికి సంబంధించిన నియమాల్ని వాటి పట్ల ఎట్లా పట్టు సాధించాను? నేను మొదలే చెప్పాను సార్, గణితం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఏదైనా నేర్చుకోవాలని. నేను నేర్చుకున్న గణితంతో పోల్చూస్తే ఈ పద్యాలు అనేటటువంటి ఒక 10%గా భావిస్తాను, ఎందుకంటే ఇందులో ఒక పరిమిత సంఖ్యలో మాత్రమే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని గుర్తుంచుకున్నాను. ఆ రాముని దయ వలన నేను ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు, ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు, అన్ని వాటంతటవే గుర్తుండిపోతాయి. అయితే ఇట్లా ఈ పద్యాలు అల్లే క్రమంలో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడ్డాయా, ఎట్లాంటి ఏమైనా అనుమానాలు రావడము, అట్లాంటి సందర్భాలు ఏమైనా ఎదుర్కొన్నారా? ప్రారంభంలో ప్రతిబంధకాలు ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ సమస్యలు వచ్చేసినప్పుడు పెద్దలు రంగాచార్య సార్ ద్వారా కానీ రాజవర్ధన్ సార్ ద్వారా కానీ వాటిని సందేహ నివృత్తి చేసేసుకొని వాటిలో రాసేటటువంటి మెలకువల్ని నేర్చుకున్నాను. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనమాట వాస్తవం. అయితే ఇప్పుడు మీరు మీ గ్రామ ఇలవెల్పు, ఆ కోదండరాముడి పైన ఒక శతకాన్ని రాసి దాన్ని పుస్తక రూపంలో కూడా వెలువరించారు కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. అసలు ఆ పుస్తక అచ్చుకు సంబంధించి కానీ ఆ పుస్తక రూపంలో తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది, దాన్ని ఎట్లా కార్యరూపంలోకి తీసుకొచ్చిండ్రు? రామ రామ అనగా రావు ఏ కష్టాలు, రామ రామ అనగా రాదు భయము,
రామనామ మేను రక్షయి జగతికి రామ 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 రామ. రాయదలచగానే రామాయణంబును రాయనైతే నేను రామకృపతో రాయ నేను ఎవరు రాములోరుండగా నామమే శరణము సొనాల రామ. మా సొనాల రాముని కృప నా పైన ఉందని నేను అనుకుంటున్నాను. నిత్యం ఆయనను ధ్యానించే కొలిచేటటువంటి మేము రాముని దయ వల్లనే ఈ శతకం రాశాను. దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రేరణ ఏం లేదు, ఆయన పట్ల మాకున్న భక్తి, ఆయన మా ఊరిలో కొలువై ఉండడమే ఇందుకు కారణంగా భావిస్తాను. ఇందులో ఉన్న పద్యాలు, మీరు అందులో తీసుకున్న వస్తువులు, వాటి గురించి చెప్తారు. ఇది సంక్షిప్త రామాయణం. పద్యాలన్నీ శతకం అంటే ఒకే ఛందస్సుతో కూడినటువంటి ఉండాలి కాబట్టి ఆటవెలది అనేటటువంటి పద్యాన్ని నేను ఎంచుకున్నాను. ఇందులో 154 పద్యాలతో శ్రీరామ శతకం అనేటటువంటి సంక్షిప్త రామాయణాన్ని రాశాను. కథావస్తువు కాబట్టి రామాయణం కాబట్టి రామాయణంలోని 7 కాండాలను నేను సంక్షిప్తంగా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు మొదటి ప్రయత్నంలోనే ఒక చక్కటి శతకాన్ని తీసుకొచ్చి పాఠకులకు అందించారు. మీ మళ్ళీ ప్రయత్నం లేదా భవిష్యత్ ప్రణాళిక ఆలోచన ఏముంది? నీతి శతకం అనేటటువంటి మరో శతకము కూడా పూర్తయింది, అచ్చవేయబడలేదు కానీ అవి శతాధిక పద్యాలు పూర్తయినవి. అలాగే చిత్రభాషణం అని చిత్రాలకు పద్యాలు రాయడం కూడా ఒక శతకానికి పైగా పూర్తయింది, వాటిని కూడా అచ్చివేయలేదు కానీ ఈ 2 శతకాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి సార్. అచ్చివేయడానికి కొంత సమయం తీసుకుంటుంది కావచ్చు. అయితే మీలాగే ఆసక్తి ఉండి వివిధ ఉద్యోగాలు వృత్తుల్లో ఉండి రాయాలనుకున్నా రాయలేకపోవచ్చు, లేక రాయాలన్న ఆసక్తి ఉన్నా ఎలా మొదలు పెట్టాలన్న సంశయంతో అటు ఇటు అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అట్లాంటి వారి కోసం మీరిచ్చే సూచన సలహా అంటే ఏం చెప్తారు సార్? వృత్తిరీత్యా మనం అనేక ఇబ్బందులను ఒత్తిడిని ఎదుర్కొంటున్నటువంటి తరుణం ఇది. మనం ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఆ ఉద్యోగంలో ఒత్తిడులు సహజమైపోయినాయి కాబట్టి కొంచెం మనశ్శాంతి విశ్రాంతి కావాలని అంటే మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రవృత్తిని కలిగి ఉండాలా. కవిత రచన కావచ్చు, పద్య రచన కావచ్చు, అది చక్కనైనటువంటి ప్రవృత్తి, మనకు సంతోషాన్ని కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇక ఇవి ఎలా మొదలు పెట్టచ్చు అనేటువంటి విషయం తీసుకున్నట్లయితే మీకు ఏమీ ఇబ్బంది అవసరం లేదు. మనకు ఆండ్రాయిడ్ ఫోన్, ఈరోజు ఆన్లైన్లోనే ఏ పద్యాన్ని ఎలా రాయాలి, ఏ రకమైనటువంటి ఛందస్సు వాడాలి అనేటువంటి విషయాన్ని తెలుపుతుంది కాబట్టి ఏదో ఒక ప్రవృత్తిని ఎంచుకొని మీరు పద్యాలు రాయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ తెలుగు భాష పదకోశం పైన పట్టున్నటువంటి ప్రతి ఒక్కరూ పద్యాల్ని రాయడమే కాదు శతకాలు పూర్తి చేయడం కూడా ఏమాత్రం కష్టతరం కాదు. కాబట్టి యువకులారా, ఎవరైనా ఆలోచన ఉంటే ఆన్లైన్ మీ గురువుగా ఎంచుకొని రాసే ప్రయత్నం చేయండి అని నా సూచన. చాలా సంతోషం రమేష్ బాబు గారు, ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించి అట్లాగే ప్రవృత్తికి సంబంధించిన మీ అనుభవాలని మాతో ఇలా పంచుకున్నారు. మీ ఇష్టదైవం, మీ ఊరి ఇలవేల్పు, ఆ కోదండరాముడి కృపా కటాక్షాలు మీపై నిండుగా మెండుగా ఉండాలని, ఆ కృపా కటాక్షాలతో మీ భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా పూర్తి కావాలని, మరిన్ని శతకాలు పద్యాలు మీ కలం నుంచి జాలువారాలని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.